నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంకు చెందిన నిరుపేద అయిన అశోక్ తన కొడుకు గణేష్ కు విపరీతమైన జ్వరం వాంతులు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యం చేయకపోగా సిటీ స్కాన్ లేదంటూ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని చెప్పగా అక్కడికక్కడే ఆయన ప్రభుత్వ ఆసుపత్రి మెట్లపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తండ్రి అశోక్ మాట్లాడుతూ పేరుకే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అని, వైద్యం అందించడంలో విఫలమైందని, బాబుకి వైద్యం అందించండి అని మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, ప్రాణాలు కాపాడమని వేడుకుంటూ ప్రాణాలు తీసేలా వైద్యులు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్, మేము రుద్రూర్ మండలం నుంచి వచ్చినాం. బాబు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేకపోతే మేము గోదావరి నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ముఖ్యంగా బాబుకు వామిటింగ్స్ బాగా అవుతున్నాయి, ఆగకుండా వామిటింగ్స్ అవుతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే చీటీలు రాసిరు, సిటీ స్కాన్ రాసిరు. సిటీ స్కాన్ రాస్తే నేను డైరెక్ట్ డిఎంఎన్హెచ్ఓ సార్ తోటి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి ఆ సార్ గారు వేరే సార్ తోటి మాట్లాడడం పంపించడం జరిగింది. మరి వారు వాళ్ళు వచ్చి వాళ్ళ ముందరనే నా బాబు కట్టుకుంటా ఉన్నాడు. మరి వాళ్ళంతరూ సిటీ స్కాన్ ఖరాబ్ అయింది, సిటీ స్కాన్ పనిచేస్తలేదు, మీరు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి మీరు తీసుకొని రండి, మేము అప్పుడు చూస్తామని ఈ డాక్టర్లు అంటున్నారు. మరి ఇంత పెద్ద హాస్పిటల్లో ఈరోజు సిటీ స్కాన్ పనిచేయకపోవడం ఏంది? దూర ప్రాంతం నుంచి ఒక పిల్లగాడికి జ్వరం వచ్చి మేము వస్తే ఈరోజు ఇక్కడ వైద్యం లేదంటారు, సిటీ స్కాన్ లేదంటారు. ఇదేనా మన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విధానం అని నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు వస్తే సిటీ స్కాన్ రాశారు, ఇది కూడా రాశారు, కానీ అక్కడ సిటీ స్కాన్ పనిచేస్తలేదని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు బయటకు పోవాల్సి వస్తే మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నిర్మించారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదేనా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య విధానం తీరు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరిగా చూడని పరిస్థితి నెలకొంది. ఈరోజు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే కూడా డిఎంఎన్హెచ్ఓ సార్తో మాట్లాడినా కూడా ఈరోజు పేదలకు వైద్యం అందని విధంగా మారింది. ఇదేనా ఈ ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇది వాస్తవానికి సీఎం దృష్టికి తీసుకెళ్ళి మరి వీరి మీద చర్యలు తీసుకొని నిరుపేదలకు ఇక్కడ వైద్యం అందే విధంగా చూడాలని మేము కోరుతా ఉన్నాము. మరి నా బాబుకి ఏమైనా అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.